నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు మనకి ప్రామాణికంగాను ఆచరణ యోగ్యంగాను కనిపిస్తుంటాయి. ఒకవైపు వేదములు, ఉపనిషత్తులు, తర్వాత వచ్చిన పురాణాలు, అలాగే వివిధములైన ఆగమాలు, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నవి, పరస్పర విరుద్ధములు కావు. గణపతి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గొప్ప సన్నివేశం మన గణేష పురాణంలో కనబడుతుంది. వరేణ్యుడు అనబడే ఒక రాజర్షికి గణపతి సాక్షాత్కరించగా జ్ఞానాన్ని ఉపదేశించమని ఆ రాజర్షి కోరుకోగానే గణపతి అతనికి ఉపదేశిస్తాడు. ఆ జ్ఞానం పేరు గణేశ గీత అంటూ కొన్ని అధ్యాయాలు చెప్పబడుతుంటాయి. ఆ గణేశ గీతలో గణపతి చెప్పినటువంటి వాక్యాలు వేదాదుల్లో ఋషుల వాక్యములే. ఎందుకంటే మొదటి ఋషి భగవంతుడే. ఆయన దర్శించిన ఋషులు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనకు అందించారు. అందుకని దర్శించిన వారిని ఋషులు అన్నాం. ఆ దర్శించిన ఋషులు ఎవరిని దర్శించారో ఆ పరమాత్మ కూడా ఋషి అంటున్నాం. కానీ ఋషి శబ్దం భగవంతుడి గురించి కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ విష్ణు శాస్త్రంలో మహర్షిహి అనే నామం ఉన్నది. అంటే విష్ణువు మహర్షిట. అలాగే రుద్రమంత్రాల్లో కూడా రుద్రుడికి ఏకో రుద్ర అంటూ చెప్తూ రుద్రో మహర్షిహి అని ఒక మంత్రం కనబడుతుంది. దీన్ని బట్టి పరమాత్మయే మొదటి మహర్షి. అంటే దర్శించువాడు, సాక్షిగా ప్రపంచాన్నంతటిని దర్శిస్తాడు గనక పరమాత్మకి మహర్షి అని పేరు. ఆ పరమాత్మని, ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని దర్శిస్తారు గనక సిద్ధ పురుషులకి మళ్ళీ మహర్షులని పేరు. కానీ ఋషి శబ్దము భగవంతుడికి వర్తిస్తున్నది, అదేవిధంగా మహాత్ములు, ద్రష్టలకు కూడా వర్షిస్తున్నది. అలాగా ద్రష్టలు చెప్తున్నవన్నీ కూడాను పరమాత్మ చెప్పినవే. అందుకే పరమాత్మ చెప్పినటువంటి వాక్యములు కూడా ఋషి వాక్యములుగానే చెప్పాలి. అయితే పరమాత్మ ఎప్పుడు చెప్పాడు అంటే వివిధ సందర్భాల్లో యోగ్యులైనటువంటి సిద్ధ పురుషులకి సాక్షాత్కరించి ఉపదేశిస్తాడు. అలా కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తే భగవద్గీత అయింది. అలాగే శివుడు రాముడికి జ్ఞానాన్ని ఉపదేశించాడని పద్మపురాణం చెప్తున్నది, అది శివగీత. అలా కూర్మ పురాణంలో కూడా కొంతమంది ఋషులకు శివుడు సాక్షాత్కరించినటువంటి జ్ఞానం శివగీత అని చెప్పబడుతున్నది. అలా గణపతి చెప్పింది గణేశ గీత. దేవీ భాగవతంలో అమ్మవారు హిమవంతుడు మొదలైనటువంటి వారందరికీ కూడా జ్ఞానాన్ని చెప్తుంది. అది దేవీ గీతగా దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాల గ్రంథం మనకు కనబడుతున్నది. దీన్ని బట్టి గీతా విజ్ఞానం చాలా విస్తారంగా మనకు గోచరిస్తుంది. ఇది కాకుండా అనూరుడు తన రథసారథిగా ఉండగా అనూరుడు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ సూర్యభగవానుడు చెప్పిన జ్ఞానం పేరు సూర్యగీత. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఇవి కాకుండా మహాభారతంలో అనేక గీతలు మనకు కనబడుతూ ఉంటాయి. విశేషించి అవధూత గీత, అష్టావక్ర గీత, ఉద్ధవ గీత, ఇన్ని రకాల గీతలు ఉన్నాయి. అయితే గీతలన్నీ చిత్రం ఏంటంటే మూడు విషయాలు చెప్తాయి. ఒకటి, చిత్తశుద్ధి కోసం ధర్మాన్ని ఆచరించు, భగవంతుని అనుగ్రహం కోసం ఉపాసన చేయి. ఈ రెండింటి వల్ల ఏకాగ్రత, పవిత్రత ఏర్పడ్డాక దివ్యమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందు, జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందు. ఇది మొత్తం గీతలన్నిటి సారం. ప్రతి గీతలో చెప్పే పద్ధతిలో ఒక కొత్తదనం, ఒక అందం ఉంటుంది. కానీ చెప్పదలుచుకున్న విషయంలో మాత్రం ఏకత్వం ఉంటుంది. అది ఇప్పుడు చెప్పుకున్నటువంటి ధర్మము, ఉపాసన, జ్ఞానము, ఈ మూడే చెప్పదలుచుకుంటాయి గీతలన్నీ కూడా. ఇప్పుడు గణపతి చెప్పినటువంటి గీతలో కూడా అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇవి ఏ కాలం వారికైనా, ఏ దేశం వారికైనా, తరించాలనుకున్న ఏ మనిషికైనా పనికొచ్చేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. గణేశ గీతలో గణపతి వరేణ్య మహర్షికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటల్లో యోగం అంటే ఏమిటో చెప్తాడు. ఇది ఇప్పుడు యోగ శబ్దం ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కనుక తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు యోగ శబ్దాన్ని అనేక విషయాల్లో వాడుతూ ఉంటాం. ఒక్కొక్క శాస్త్రంలో యోగ శబ్దానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉన్నది. జ్యోతిష్ శాస్త్రంలో యోగానికి ఒక అర్థం ఉంది.
వీడిది రాజయోగం అండి, లేకపోతే ఇది బుధాదిత్య యోగం అండి అంటారు. అంటే కొన్ని గ్రహముల కలయికకి యోగం అంటాం. ఆ యోగం వల్ల వచ్చే అనుభవాలకు కూడా యోగాలని పేర్లు. దుఃఖానికి కూడా యోగం అని పేరుంది, సుఖానికి కూడా యోగం అని పేరుంది. వాడికి ఆ కర్మ పండేటటువంటి కాలం ఏదైతుందో దాని పేరు యోగం. ఆ గ్రహస్థితిని అనుసరించి వాడి ప్రారంభవశాత్తు ఆ ఫలం లభిస్తుంది. అంటే వాడి కర్మకి తగ్గ ఫలం లభించుతూ ఉన్నటువంటి స్థితి పేరు యోగం. అందుకే వాడిది రాజయోగం అండి, వాడికి ప్రస్తుతం ఏమి భోగాలు అంటూ ఉంటాం. ఇంకొకటి దుర్యోగం, దుఃఖయోగం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. కానీ యోగములు ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. జ్యోతిషాస్త్రపరంగా అదొక అర్థం, లౌకికంగా కూడా కొన్ని యోగ శబ్దాలు ఉంటాయి. ఇక యోగశాస్త్రంలో యోగం ప్రాణాయామాలు నియంత్రించడం, ఇది ఒక యోగం ఉన్నది. ఈ యోగమే కాకుండా రాజయోగం, హఠయోగం, లయయోగం, నాదయోగం, మంత్రయోగం అంటూ ఐదు రకాల యోగాల గురించి యోగశాస్త్రాలు చెప్తున్నాయి. అయితే అసలు యోగం అంటే ఏమిటి అనే దాని గురించి గడప చెప్తూ, ఇవన్నీ యోగములు అంటే ఇవి కేవలం కొంత కోణం వరకే, పరిపూర్ణంగా పెట్టిన యోగం అనడానికి లేదు. ఇవి వ్యవహారంలో వాడి శబ్దాలు వాడుకోవచ్చు, కానీ యోగం అంటే ఏమిటి అనే దానికి అద్భుతమైన అంశం చెప్పాడు. యోగం నానావిధం భూప యుంజంతి జ్ఞానినస్తతం భవంతి వితృషాలోకే జితాహారాహ విరేతసహ. యోగాలు అనేక రకాలుగా ఉంటాయి, కానీ ప్రధానంగా ఎవడు హృదయమైతే సంసార తాపత్రయం లేకుండా ఉంటుందో, లౌకిక విషయాల మీద ఆసక్తి లేకుండా ఉంటుందో, ఎవడు హృదయము నిత్యమేదో అనిత్యమేదో వివేకం కలిగి ఆ పరబ్రహ్మతత్వంతో తాదాత్మ్యం చెందుతుందో వాడిదే యోగం, వాడే యోగి అని గొప్ప నిర్వచనాన్ని చెప్పాడు. అటువంటి స్థితిని పొందడానికి చేసే సాధన పేరు కూడా యోగమే, ఉపాయం పేరు కూడా యోగమే. అందుకు యోగం గురించి గణేష వాక్కులు చాలా దివ్యంగా తెలుస్తూ ఉంటాయి. మరికొన్ని వాక్కుల్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. భూయసే భవతాం భూత్యై భూయాదాశ్చర్య కుంజర ఆహుర్విహారకాంతారం ఆగమానాంచ యోగిన. భాద్రపద మాసంలో శుక్లపక్షం అంతా కూడా మనం గణేష ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే ఈ గణేషునికి సంబంధించినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి స్తుతి ఇది. భూయసే భవతాం భూత్యై, భవతాం అంటే తమకు సంబంధించిన, మీకు సంబంధించిన అని చెప్పడం అనేటువంటిది ఒకటి. రెండవ అర్థం ఏమిటంటే ఈ భూమి పైన ఊర్ధ్వలోకాలలో అధోలోకాలలో ఏ జీవరాశులు, ఏ దేవతాదులు, ఏ రాక్షసాదులు అందరూ కూడా సంభవిస్తూ ఉన్నారు, వారందరూ కూడా భవశబ్దవాచ్యులు అన్నమాట. వీరందరికీ కూడా భూయసే భూత్యై ఒక అంతులేనటువంటి భూతిని, ఐశ్వర్యాభివృద్ధిని కలుగజేసేటువంటి భూయాత్ ఆశ్చర్యకుంజర. అటువంటి ఆశ్చర్యకుంజరం, ఏనుగులు గుంపులు గుంపులుగా ఎక్కడ చూసినా సరే మనకు కనబడుతూ ఉంటాయి లోకాలన్నింటిలో. అయితే మనకు ఈ గజములన్నింటిలో కూడా అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి గజం ఈ గణాధిపతి అన్నమాట, గజముఖుడు. అందుకని భూయాదాశ్చర్యకుంజర, అద్భుతాద్భుతాలను లోకాలన్నింటిలో కూడా సృష్టించగలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి గజస్వరూపం ఈ గణాధిపతి. కనుక అటువంటి గణాధిపతి మనకు అందరికీ కూడా లోకాల్లో అనుగ్రహించేటువంటి వాడు ఆయన. అయితే ఆయన సంచారం చేసేటువంటి అడవి ఏమిటి? సాధారణంగా గజాలు సమూహాలుగా అడవుల్లో సంచారం చేస్తుంటాయి. ఇక్కడ ఈ ఆశ్చర్య గజం సంచరించేటువంటి అడవి ఏమిటంటే ఆహుర్వికారకాంతారం ఆగమానంచ యోగిన. అంటే ఆగమానం సమస్త వేదరాశులు కూడా, సమస్త విధములైనటువంటి ఆగమ గ్రంథాలు, వీటితో పాటు యోగులు, వీళ్ళందరి యొక్క తపస్సు, వీరందరి యొక్క ధ్యానం, జ్ఞానం, వీటన్నిటి యొక్క వికారం ఏదైతే ఉన్నదో, ఆ జ్ఞాన ఫలం ఏదైతే ఉన్నదో, ఆ జ్ఞాన ఫలము జ్ఞాన వికారం అనేటువంటి కాంతారంలో అడవులలో ఈయన సంచారం చేస్తాడట. అంటే యోగుల యొక్క తపస్సు అనేటువంటి వనంలో, ఆగముల యొక్క జ్ఞానం అనేటువంటి వనంలో ఈయన సంచారం ఉంటుంది.
కనుక అటువంటి దివ్యమైన దేవతామూర్తి అయినటువంటి ఆశ్చర్యకుంజర స్వరూపమైనటువంటి గణాధిపతికి నా యొక్క నమస్కారము అని మనం నమస్కరించుకోదగినటువంటి మాసం ఈ భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి స్వాతి నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి షష్ఠి కనుక శ్రీ మహాగణాధిపతికి సోదరుడైనటువంటి కుమారస్వామిని స్కందుని కూడా మనం సమర్పించుకోదగినటువంటి తిథి ఇది. అలాగే బుధవారం అనేటువంటిది సాక్షాత్తు శ్రీ మహాగణాధిపతి యొక్క దివ్యమైన రూపం శ్రీ మహావిష్ణువు మూల స్వరూపం కనుక మహావిష్ణు స్వరూపం యొక్క సమర్చనం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే విష్ణు సహస్రనామాది పఠనం చేయడానికి అనుకూలమైనటువంటి రోజు బుధవారం కనుక ఆ విధంగా విష్ణువుని గణేషుని స్కందుని కూడా పూజించుకోవచ్చు మనం ఈ రోజున. అలాగే మనకు స్వాతి నక్షత్రం వినాయక ప్రియమైనటువంటి నక్షత్రం కనుక స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని కూడా మనం వినాయక సమర్చనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.